గ్యారంటీ అంటే మోదీదేనని అలాంటి పార్టీ నుండి వచ్చిన తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని గొజ్జులో ప్రేమేందర్ రెడ్డి కోరారు వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీగా తనను గెలిపించాలన్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు దేశంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉండేవో ప్రస్తుతం ఎన్ని ఉన్న కళాశాలలు ఉన్నాయో చూడాలన్నారు దేశాన్ని ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన మోదీ మరోసారి ప్రధాని అవుతారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తోందని జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైందని ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విద్యావంతులు రైతులు సకల జనులకు మంచి చేయాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయల నేషనల్ హైవేసు రైల్వే స్టేషన్సు మరి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఫ్రీ రేషను అదేవిధంగా కిసాన్ సన్మాన్ పేరు మీద లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం ఎరువుల సబ్సిడీ ఫ్రీ వ్యాక్సిన్ ఇలాంటి అనేక చట్టసభల్లో సభ్యులు లేనప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది కానీ నేను ఈ యొక్క ప్రాంతంలోని విద్యావంతులకు పట్టభద్రులకు న్యాయవాదులకు డాక్టర్లకు టీచర్లకు రిటైర్డ్ ఎంప్లాయీస్కు ప్రైవేట్ టీచర్లకు మరి అన్ని రకాల ఉద్యోగులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి మేధావులందరూ నరేంద్ర మోడీ గారు వెనుక నిలబడ్డారనే సంకేతాన్ని ఇవ్వండి ఇంకా ఈ ప్రాంతానికి అనేక నిధులు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలాగా గ్యారెంటీల పేరుతో గ్యారెలు చేయడం లేదు